నెల్లూరు జిల్లా సంగం జెడ్పీ హైస్కూల్ను సమగ్ర శిక్ష అభియాన్ అసిస్టెంట్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఉషారాణి సందర్శించారు. పాఠశాలలో నాడు నేడు పనులు, స్టూడెంట్ కిట్లను పరిశీలించి రికార్డులు తనిఖీ చేశారు. అనితరం ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. నేను బడికిపోతా కార్యక్రమంలో భాగంగా జిల్లా యంత్రాంగం మొత్తం ప్రభుత్వ పాఠశాలలో ఎన్రోల్మెంట్ పెరిగే విధంగా గట్టిగా కృషి చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. స్టూడెంట్ కిట్లు పంపిణీ ముమ్మరంగా జరుగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు జానకిరామ్, మల్లయ్య, హెడ్ మాస్టర్ బుజ్జయ్య తదితరులు పాల్గొన్నారు. నేను బడికిపోక అనే కార్యక్రమాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం చాలా అర్లీగా మనం అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవగానే మనకు స్టార్ట్ చేయడము, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా పిల్లల్ని స్కూల్లో ఎన్రోల్మెంటు చేసే విధంగా జిల్లా యంత్రాంగం అయితే, మీ మండల యంత్రాంగం అయితే, మేము విద్యాశాఖలో ప్రతి ఒక్కరు కూడా ఈ బాధ్యత తీసుకుని వారితో పాటు పేరెంట్ కూడా బాధ్యత తీసుకునే విధంగా నేను బడిగిపోతా అనే ప్రోగ్రామ్ని మేము నిర్వహిస్తున్నాము. 13వ తారీఖు నుంచి జూలై 12వ తారీఖు వరకు మేము నేను బడిగిపోతా అనే ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ప్రోగ్రామ్ని ప్రతి హ్యాబిటేషన్లో కూడా 6 నుంచి 14 సంవత్సరాలు ఉన్నటువంటి విద్యార్థులు, అదేవిధంగా 10th కంప్లీట్ అయిన తర్వాత కాలేజ్ జాయిన్ అయ్యే ప్రతి విద్యార్థి కూడా పాఠశాలలో కళాశాలలో ఉండాలన్న విధంగా కృషి చేస్తూ ఉన్నాము. స్టాక్ పాయింట్కి వచ్చినటువంటి స్టూడెంట్ కిట్లన్నీ కూడా ఏ ఐటెం అయితే మనం 8 రకాల వస్తువులు ఇవ్వడం జరుగుతుంది, ఏ ఐటెం అయితే మనము రిసీవ్ చేసుకుంటున్నామో స్టేట్ నుంచి వెంటనే విధంగా 24 అవర్స్లో మనం స్కూల్స్కి కూడా వాటిని పంపించే విధంగా చర్యలు తీసుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ నాడు నేడు కూడా జరుగుతుంది. మన జిల్లాలో నాడు నేడు చూసినట్లయితే 1376 స్కూల్స్ కళాశాలలతో కలిపి, 22 జూనియర్ కళాశాలలో కలిపి మనం చేయడం జరుగుతుంది. ఆ ప్రతి విషయంలో కూడా 100% మనము ఎన్రోల్మెంట్ చేయాలి, కిట్లు స్టూడెంట్ కిట్లు పంపిణీ చేయాలి, నాడు నేడు ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు కంప్లీట్ చేయాల్సి ఉందో పిల్లలకి ఎలాంటి అసౌకర్యం లేకుండా వాళ్ళకి సౌకర్యవంతంగా అన్ని ఏర్పాట్లు చేసే విధంగా హెచ్ఎం బుజ్జయ్య గారిని కూడా ఆదేశించడం జరిగింది. 162,000 యూనిట్స్ ప్రకారం మనం చేస్తున్నామండి ఈ రోజుకి. సో అది డే బై డే మనకి జూలై 12 వరకు ఈ ప్రోగ్రామ్స్ కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మొత్తం మీద ఇప్పుడు మనం కిట్లు కూడా దాదాపుగా 175,000 వరకు మనం కిట్లు కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా 6 నుంచి 14 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి పిల్లవాడు, అలాగే CWSN డ్రైవ్ కూడా మనము చేయడం జరుగుతూ ఉంది. హృదయపూర్వక శుభాకాంక్షలు. సేవే పరమావధిగా, ప్రజా సేవే తన అభిమతంగా రాజకీయాల్లోకి వచ్చి ఆత్మకూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా గెలుపొంది ప్రభంజనం సృష్టించి అందరి ఆదరాభిమానాలు చేరుకుంటున్న మా ప్రీతమ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ సయ్యద్ షఫీ, బూత్ లెవెల్ అసిస్టెంట్ కలెక్టర్ ఏఎస్పేట, సయ్యద్ ఫజిలా, డాటర్ ఆఫ్ సయ్యద్ షఫీ. హార్దిక శుభాకాంక్షలు. ప్రతి అడుగు ప్రగతి కోసం, ప్రతి ఆలోచన ప్రజల కోసం, ప్రగతి సాధన లక్ష్యంగా నియోజకవర్గ పురోభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తున్న ఆత్మకూరు అభివృద్ధి ప్రదాత, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మాధ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ సయ్యద్ ఉంగరాల కాళేశం, టీడీపీ మైనారిటీ నాయకులు, ఏఎస్పేట. స్వాగతం సుస్వాగతం. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం కొండ్రాజుపల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి తిరునాళ మహోత్సవాలకు 25వ తేదీ మంగళవారం మధ్యాహ్నం విచ్చేచున్న ఉదయగిరి శాసనసభ్యులు, గౌరవనీయులు శ్రీ కాకర్ల సురేష్ గారికి స్వాగత సుమాంజలి. 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తెలుగుదేశం పార్టీ అధినేత, గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు అఖండ మెజారిటీతో ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులుగా విజయం సాధించిన గౌరవనీయులు శ్రీ కాకర్ల సురేష్ గారికి హార్దిక శుభాకాంక్షలు. మీ గోళ్ల భాస్కర్ రావు, గుంటూరు నరసయ్య, వరికుండపాడు మండలం కొండ్రాజుపల్లి గ్రామ ప్రజలు.